హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బిగ్ బాస్ 6 తెలుగు సీజన్కి 11th వీక్. ఈరోజు థర్స్డే. సో ఈరోజు ఎపిసోడు కాస్త గరం గరంగానే జరిగింది. సో అదేవిధంగా స్ట్రాటజీలు ఉపయోగించారు. సో కొంతమందికి అక్కర్లేని వాళ్ళు ఈరోజు గుర్తుకొచ్చారు. సో ఇక్కడ లేడీస్ కార్డును ఉపయోగించుకున్న వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. మొత్తానికైతే పర్వాలేదు అనిపించింది ఈరోజు. సో మన ఎపిసోడ్ని గురించి చెప్పుకుందాం. దానికంటే ముందు కొత్తగారు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే స్టార్టింగే కృష్ణాగారు పాటేశారు నంబర్ వన్ సినిమాలో జింబారే జింబారే జింబారే. ఎందుకు వేశారని అంటే సింబాలిక్గా వేసినారని అనిపించింది నాకు. తర్వాత కిచెన్లో సత్య శ్రీహాను రేవంత్ ఉన్నారు. శ్రీ సత్య అంటుంది ఈరోజు వేసిన కృష్ణ పాట కదా అని అంటే అవును కృష్ణ పాట చాలా బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది అని చెప్పి రేవంత్ అయితే చెప్తున్నాడు. తర్వాత రోహిత్ మెరీనా ఫైమా రాజు సోఫాల కూర్చొని చర్చించుకుంటున్నారు. మెరీనా మాట్లాడుతూ ఉంది, సో ఈ నెల 29 మా వెడ్డింగ్ యానివర్సరీ, అప్పుడు దాకా మేము కలిసి ఉండాలి, ఆ విధంగా ప్రేయర్ చేయరా, ఆ విధంగా చెప్పరా అని హస్బెండ్ అడుగుతూ ఉంది. సో ఇంతలో ఫైమా ఏమంటుందంటే ఏమో మీకోసం ఏమన్నా డబుల్ ఎలిమినేషన్ పెడతాడేమో అంటే రోహిత్ అంటున్నాడు నువ్వు అలాంటి సలహాలు ఏమి ఇవ్వకు, నువ్వు సలహాలు ఇచ్చి పెట్టించేటట్టున్నావు అని అంటే వాళ్ళందరూ నవ్వుకుంటా ఉంటారు. ఇంకా డబుల్ ఎలిమినేషన్కి రెడీ బిగ్ బాస్ అని ఫైమా అంటుంది. సో తర్వాత కీర్తి ఒక్కటే కూర్చొని మాట్లాడుకుంటా ఉంది, ఎందుకంటే ఆ అమ్మాయి చిన్న విషయాన్ని కూడా బాగా ఫీల్ అయిపోద్ది మనకు తెలిసిన విషయమే, ఎందుకంటే చాలా సెన్సిటివ్. కొంతమంది నేను కూడా యూట్యూబ్లో కూడా చూశాను, ఒక అతను ఆమెతో డైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిన వ్యక్తి చెప్పాడు, నేను ఇందాకనే చూసా. ఆ అమ్మాయి మామూలుగానే సెన్సిటివ్ అంట, దానికి తగ్గట్టుగా వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ పోయేసరికి అలోన్గా ఫీల్ అవుతుంది. ఇదని చిన్న విషయానికి కూడా బాగా రిగ్రెట్ అయిపోతూ ఉంది. సో అమ్మాయి మాట్లాడుకుంటా ఉంది, నా లైఫ్లో ఒక్కొక్కటి చెబుతూ పోతే వీళ్ళు 1% కూడా బేర్ చేయలేరు, నాకెవరూ లేరు కాబట్టి సమ్టైమ్స్ ఏదైనా హర్ట్ అయిపోతే నేను అందులోనే ఉండిపోతాను, అర్థం చేసుకుని ఉంటే నన్ను నామినేషన్లో కానీ డిజాస్టర్లో కానీ వరస్ట్ పర్ఫార్మర్ కానీ అదేవిధంగా రోటన్ ఫ్రెష్కి కానీ ఎవరు అంటే శ్రీహాన్ గురించి అంటుంది ఆ అమ్మాయి. నిన్న నుంచి కూడా అదే ఫీల్ అవుతూ ఉంది, నన్ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాడు అని. సో ఈ అసలు విషయం తెలియదు అనుకుంటా. ఇంక శ్రీహాన్ ఎవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు ఒక్కసారిగా జయిన పోతారు. ఎక్కడికి ఓట్లలో జుమ్మన వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది, పాపం ఆ బిడ్డకి తెలిసినట్లేదు. సో దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నది. అసలు ఏంటి అసలు ఆ వెటకారం ఏంది నాతో వాళ్ళ బిహేవియర్ ఏంది అతని బిహేవియరు. సో ఇన్ని నా గురించి తెలుసు కూడా నామినేషన్ వేయి ఓకే, కానీ ఈ వెటకారం అనేది నేను తట్టుకోలేకపోతున్నాను. అదేవిధంగా శ్రీ సత్య కూడా అదేవిధంగా వెటకారం చేస్తూ నిన్న చూస్తే అదేవిధంగా డ్యాన్స్ చేస్తూ నన్ను వెటకారంగా మాట్లాడింది. ఇది చాలా నన్ను బాగా ప్రొవోక్ చేస్తూ ఉందని బాధపడతా ఉంది. ఇది అంటే ఆ అమ్మాయి అలోన్గా కూర్చోనుంది. మామూలుగా అలోన్గా కూర్చుంటే ఏమవుతుందంటే ఎవరు కూడా ఎవరు లేనప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరూ మనకు తోడు లేనప్పుడు అందరూ వెళ్ళిపోయినప్పుడు అంటే పాస్ అయిపోయినప్పుడు సో ఖచ్చితంగా ఉంటుంది ఇది. సో అందుకని అమ్మాయి ఫీల్ అవుతా ఉంది. తర్వాత ఇంతలో బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. అదే చెప్పాను సింబాలిక్గా కృష్ణ సాంగ్ వేశారు. ఇంటి సభ్యులకు బరువైన మనస్సుతో ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను, 300 పైగా సినిమాల్లో నటించిన వ్యక్తి అందరూ మనసులు గెలుచుకొని హీరోగా దర్శకుడిగా నిర్మాతగా వివిధ పాత్రల్లో దశాబ్దాలుగా తెలుగు ప్రజలను అలరింపజేసినటువంటి నిజమైన సూపర్ స్టార్ కృష్ణ గారు మన మధ్య లేకపోవడాన్ని యావత్ తెలుగు ప్రజానీకాన్ని శోక సముద్రంలో ముంచివేసింది. అంటే ఆ టైంలో ఆ డిస్ప్లేలో కృష్ణ గారి ఫోటో ఆయన గురించి వాక్యాలు ఉన్నాయి. సో అది చూడంగానే ఎవరికైనా హర్ట్ అవుతారు, ఎందుకంటే కృష్ణ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా హర్ట్ అవుతారు. నేనైతే కృష్ణ ఫ్యాన్స్ ధైర్యంగా చెప్తున్నా, మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ ఫ్యాన్స్. నాకు ఆయన సినిమాలు అంటే చాలా ఇష్టం, చాలామంది అతన్ని ఇమిటేట్ చేస్తారు కానీ నాకెందుకో చిన్నప్పటి నుంచి ఒక్కొరికి ఒక్కొరుగా ఉంటుంది కదా అలాగే. తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా అసలు ఒక్కసారిగా బిత్తిరిపోతారు, అందరూ కూడా రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి చెప్తారు. అదేవిధంగా బిగ్ బాస్ కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ లేచి ప్రార్థన చేస్తారు. సో ఇది
నిజంగా బాధాకరమైన విషయమే. అక్కడ శ్రీశక్తి ఏడుస్తూ ఉంటుంది, శ్రీహాన్ ఓదార్స్తూ ఉంటాడు, మరి వీళ్ళ బాండింగ్ ఏంటో నాకు అర్థం కానులే. సో పక్కన వాళ్ళు అనేటప్పుడు మన బిహేవియర్ కూడా ఎలా ఉంది, మన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఒక అమ్మాయితో మనం ఇది చేయొచ్చా అనే థాట్ రాలేదా, అంతకుముందు తన కాబోయే పార్ట్నర్ వచ్చేస్తే ఎంత ఫీల్ అయి ఉంటాడు, సో అతన్ని ఫ్యామిలీ మీట్ అప్పుడు వచ్చినప్పుడు ఎంత బాధతో ఒక పాట పాడాడు, ఈయన ఈయన అమ్మాయి చేతిలో చెయ్యేసి మాట్లాడుతున్నాడు. అదే అవతల మీ పర్సన్ బాధపడదా చేతిలో చేసి, మరి ఈ మధ్య అయితే మరి టూ మచ్గా కొన్ని అయితే కొన్ని సీన్స్ కట్ చేస్తున్నారు లైవ్లు అయితే చూడొచ్చు వాళ్ళు చేసే ఆ పనులు. సరే ఎందుకు ఇలా చేస్తా నాకు అర్థం కాదు. మామూలుగా అర్జున్ అయితే తాగబాకనే శ్రీశక్తి మరి చేతిలో చేసి మాట్లాడుతుందంటే మరి ఆయనకే అర్థం కావాలి. తర్వాత ఈయన రాజు ఈయన మాట్లాడుకున్నారు కూర్చొని, ఈయన రాజు అడిగాడు నువ్వు ఎన్నిసార్లు నామినేట్ హయ్యెస్ట్ నువ్వే కదా అంటే, అవును హయ్యెస్ట్ నామినేషన్స్ నాకే వచ్చాయి, హయ్యెస్ట్ వీక్స్ కూడా నేనే నామినేట్ అయ్యాను, నీకేమైనా ప్రాబ్లమా అంటే నాకేం ప్రాబ్లము అయ్యేం లేదు అంటారు. అరే ఊరికే అన్నాను అంటే అదే నార్మల్గానే ఎందుకు నా మీద నీకు అంత గ్రెడ్జి అంటే, అరే నాకు ఎందుకు గ్రెడ్జి ఉంటుంది నీ మీద, కాకపోతే నువ్వు నాకు నచ్చలేదని చెప్తాను కానీ అని అంటాడు. నీతో కొట్లాడడం నాకేమైనా ఇష్టమా అని అంటే అదే చేస్తున్నావు అని అంటే నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయగలను అని అంటాడు. తర్వాత కెప్టెన్ ది టాస్క్ సో మన ఆదిరెడ్డి గారు చదివి వినిపిస్తారు ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్స్గా 5 మంది ఉన్నారు, ఎవరంటే రేవంత్, రోహిత్, శ్రీహాను, ఆదిరెడ్డి, ఇనయ. సో 4 మగవాళ్ళు 1 అమ్మాయి. ఇదేంటంటే ఫుట్బాల్ లాగా గార్డెన్ ఏరియాలో 4 పోస్టులు 5 పోస్టులు ఉంటాయి, అంటే గోల్ పోస్టులు, ఒక పెద్ద బెలూన్ లాగా ఒక బాల్ ఉంటుంది, సో దాన్ని ఉపయోగించవచ్చు, అంటే చేత్తోనే ఉపయోగించవచ్చు, కాలుతోనే ఉపయోగించవచ్చు, పోస్ట్లో వేయాలి, అది కూడా నేలను తాకుతూ వెళ్ళాలి. సో ఇదన్నమాట టాస్క్. సో రాగానే టాస్క్ స్టార్ట్ అయింది, లైవ్లో చూసిన వాళ్ళకైతే విసుగుపడుతుంది, దరిదాపు 1.5 గంటలు సేఫ్ వాళ్ళు అలాగే సేఫ్ గేమ్లు ఆడుకుంటూ ఉంటారు. ఇంతలాగా బిగ్ బాస్ టైం ఇచ్చేశాడు, నెక్స్ట్ బజర్ అయ్యేలాగా ఎవరైనా అవుట్ చేయాలి అనే టైప్లో అడిగితే అన్న తర్వాత ఇక కొద్దిగా ఎఫెక్టివ్గా ఆడారు. సో ఫస్ట్ అయితే బాల్ అటాకింగ్ రోహిత్ చేశాడు, చేసిన తర్వాత బాల్ కొడితే రేవంత్ అనుకుంటా కొడితే అది రిటర్న్ వచ్చింది, శ్రీహాన్కు రేవంత్కు రిటర్న్ వచ్చింది, ఎస్ శ్రీహాన్కి కొడితే అది రిటర్న్ వచ్చిన తర్వాత ఇతను ముందు పాస్ అయిపోయాడు, ముందుకి బాల్ వెనక్కి వెళ్ళిపోయింది, అక్కడే ఉన్న రేవంత్ సారీ అక్కడే ఉన్నటువంటి ఆదిరెడ్డి పోస్ట్ వేశాడు, మొదటైతే అతను అవుట్ అయ్యాడు. సో దాని తర్వాత చాలాసేపు కూడా ఆడారు, బజర్ మోగింది, టైం అయిపోయింది, సో ఎవరు కూడా అవుట్ కాలేదు. బిగ్ బాస్ ఏం చెప్తాడంటే ఒక ఏకాభిప్రాయంతో ఒకరిని నామినేట్ చేయండి, ఒకరిని తీసేయండి అని చెప్తాడు. సో వెంటనే ఆదిరెడ్డి స్టార్ట్ చేశాడు అసలు కథ. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఆడేటప్పుడే కొంత గందరగోళం జరిగింది, దాని గురించి చెప్పుకుందాం. అదేంటంటే 5 మార్క్స్ దీనికి సంచాలకు ఉంది, ఆ రూల్స్ చెప్పింది ముందు ఏంటంటే చేత్తోనే పెట్టుకుని చేత్తోనే ఆడచ్చు కాళ్ళతోనే ఆడచ్చు, ఇయర్లో పోతే అది అవుట్ కాదు అని అని చెప్పింది. సో దాని తర్వాత ఆడుతూ ఉంటే వీళ్ళు మాటల యుద్ధం కొనసాగించారు. సో నాకేమనిపించిందంటే అక్కడ కెప్టెన్ కానోళ్ళు ఇద్దరున్నారు, ఒకరు రోహిత్, ఇంకొకరు వినయ, మిగతా ఇద్దరు కూడా కెప్టెన్సీ అనుభవించిన వాళ్ళు. సో వాళ్ళిద్దరికీ ఆ కోరిక ఉంది, ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియదు. సో నేనేమంటానంటే వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో వాళ్ళిద్దరికి పెట్టేస్తుంటే వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చుంటే వాళ్ళిద్దరిలో కూడా ఒకరు కన్విన్ అదే ఒకరు ఏకాభిప్రాయంతో ఏమైనా ఒకరన్నా అయ్యేవాళ్ళు. సో అలా చేయలేదు. డిస్కషన్ జరిగేటప్పుడు ఆదిరెడ్డి కూడా అన్నాడు అన్నమాట, కెప్టెన్స్ అయిన వాళ్ళు అవ్వకూడదని ఎక్కడ ఉంది అన్నాడు. అంతకుముందు ఇదే మాటని రేవంత్ కూడా చాలాసార్లు అన్నాడు. ఇక్కడ చూస్తే ఒక అమ్మాయికి అందులో టఫ్ ఫైట్ ఇచ్చే అమ్మాయి ఉన్న అమ్మాయిల్లో కల్లా అంటే మొదటి నుంచి చూసుకున్న 21 మందిలో కూడా గేమ్స్లో ఇచ్చి పడేసేది ఎవరంటే ఇనయనే. సో అలాంటి క్యాండిడేట్కి కెప్టెన్సీ ఇస్తే అదొక సంతోషం కదా, ఒక ఫిమేల్ క్యాండిడేట్కి కెప్టెన్సీ కట్టబెడితే ఆ క్రెడిట్ కూడా వీళ్ళకే దక్కుతుంది ఈ నలుగురికి. కానీ ఎవరు కూడా దాన్ని ఆలోచించలేదు, అవేమీ పట్టించుకోలేదు.
సో అదేవిధంగా ఆడుతూ ఉంటే ఫైమా ఎప్పుడైతే రోహిత్ అవుట్ అయ్యాడో ఎవరైతే అవుట్ అవుతారో వాళ్ళు సంచాలక అవుతారనమాట. సో రోహిత్ సంచాలకంగా ఉన్నాడు. అప్పుడు ఒకసారి ఏమైందంటే రేవంత్ వేసాడు ఎవరికి, మన ఆదిరెడ్డికి. ఆదిరెడ్డికి గట్టిగానే వేసాడు, అది గాల్లో వెళ్ళింది. అప్పుడు అతనికి చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ తగిలింది. అబ్బా అంటే కూర్చున్నాడు. బ్రో తగిలింది తగిలింది అంటే లేదు లేదు ఉండు ఉండు అన్నాడు. సో ఇంతలోకి ఏమన్నా అడుగుతున్నావు, సో రోహిత్ నువ్వు బిగ్ బాస్ను అడుగు అంటున్నాడు. అంటే ఇది కరెక్టే కదా, నేను గోల్ వేసాను కదా, ఆదిరెడ్డి అవుట్ కదా అని అంటాడు. ఆదిరెడ్డి వెంటనే అంటున్నారు, ఏమంటాడు, బిగ్ బాస్ను అడిగేది ఏంటో, అది గాల్లో వెళ్ళింది కనిపిస్తుంది కదా అని. సో ఏంటో రేవంత్ ఆ ఇంటెన్షన్ ఏంటో, ఆ బిహేవియర్ ఏంటో, చాలా చక్కగా అతను ఆడుతూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నాడు ఓటు ఈ ఓటింగ్ పర్సంటేజ్లో. సో ఇలాంటి యాక్టివిటీస్ చేసి బ్యాక్ పిచ్చింగ్ చేస్తే ఈరోజంతా అదే చేసింది అతను. అదే ప్రతి ఒక్కరిని గురించి శ్రీ సత్య అతని దగ్గర మాట్లాడడం, ఆదిరెడ్డి గురించి మాట్లాడాడు, ఫైమార్ గురించి మాట్లాడాడు, సో రోహిత్ని గురించి కూడా మాట్లాడాడు. ఇది దీన్ని బ్యాక్ పిచ్చింగ్ అంటారు, ఇంకేమంటారు. సో ఒక టాప్ మోస్ట్ కంటెస్టెంట్ ఈ విధంగా బ్యాక్ పిచ్చింగ్ చేస్తే జనాలకు ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుంది అని ఆ మాత్రం ఊహించలేడు అతను. అతనికి తెలుసు అతను టాప్లో ఉన్నాడని అతనికి తెలుసు. సో అతను అతను కెప్టెన్ కాకపోయినా అతనికి అతనికి నష్టం ఏమీ లేదు. అతను కానీ అతను మెజారిటీగా అతనే, మిగతా వాళ్ళందరూ సంగతి పక్కన పెడితే. సో అతను ఆ విధంగా ఆలోచించాల. ఎందుకంటే ఆ అమ్మాయి చేపల గేమ్లో ఉంది కదా, అప్పుడు కూడా ఆ అమ్మాయి మ్యాక్సిమం అతనికే ఇచ్చేసినట్టే ఒక రకంగా. సో అప్పుడు కూడా ఇట్లా వదులుకునింది. సో అందుకని ఆ అమ్మాయి చాలా ఏడ్చింది పాపం ఈరోజు వినయాన్ని చూస్తే బాధ వేసింది. ఎందుక సో ఇక్కడ మరొక విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఎవరు, మన శ్రీ సత్య మన శ్రీహాను మళ్ళా కీర్తిని గురించి చర్చ. సో ఇది ఎలా అవుతుందంటే ఒకప్పుడు ఇనయాన్ని టార్గెట్ చేసినందువల్ల ఎక్కడో 2-3% ఉన్నటువంటి ఇనయ ఒక్కసారికి దూసుకెళ్ళిపోయి రేవంత్ను కూడా క్రాచ్ చేసింది లాస్ట్ వీక్లో. అటువంటి స్ట్రాంగ్ ప్లేయర్ అయిపోయింది. సో ఇప్పుడు కీర్తిని పెట్టుకున్నాడు, కీర్తితో పెట్టుకుంటున్నాడు 2-3 వారాల నుంచి. సో ఆమె కూడా ఈ ఓటింగ్లో బాగా అందరికంటే ముందుంది, అంటే రేవంత్ కంటే కూడా ముందుంది. సో మనకు ఓటింగ్ పర్సంటేజ్ బాగా రావాలంటే రేవంత్ సారీ శ్రీహాంత్ గొడవ పెట్టుకుంటే ఓట్లు బాగా వస్తాయని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. సో అది అన్నమాట. తర్వాత ఇక్కడ ఏమైంది చెప్పాడు, లోపల నుంచి పోవాలని చెప్పింది అమ్మాయి. సో ఆడారు. తర్వాత ఆ బాల్ బంప్ అయి పోకూడదు, అంటే ఇట్లా వేస్తే ఎగిరి అవతలకు పోకూడదు అని చెప్పింది. అంటే నేల మీదే పోవాలనేది వీళ్ళు పెట్టినటువంటి సంచాలక పెట్టినటువంటి రూల్స్. బిగ్ బాస్ పెట్టిన దాంట్లో కూడా అదే ఉందేమో, మరి అది నాకు క్లారిటీ చెప్పాల వాళ్ళు. వాళ్ళు చెప్పారు ఎందుకంటే ఆ సంచాలక ఫైనల్ డెసిషను. సో కింద పోవాలంటాడు రేవంత్ అంటాడు, ఏమంటాడు ఇలా తగిలి అవతల పోతుంది కదా, పైన బంప్ అవుతుంది కదా ఖచ్చితంగా అని చెప్పి తగు పెట్టుకుంటు పెద్ద రచ్చ చేశాడు దాని గురించి. సో దానికి రోహిత్ కూడా స్ట్రాంగ్గానే చెప్పాడు, అది తగులుతో వెళ్ళాలి కాల్తో లేకపోతే చేత్తోనే నెట్టుకొని పోవాలి కానీ నెట్టాలి కానీ నువ్వు గాల్లో వేస్తే ఎలా అని అంటే రేవంత్ ఏమంటాడు, ఈ పోల్స్ రెండు ఉంటాయి ఇటు పక్క, ఈ పోల్స్ లోపల నుంచి ఎట్టయినా పోతుంది, అంటే మనం మామూలు ఫుట్బాల్ ఆడేటప్పుడు ఎట్టయినా పోతుంది కదా, అది వేరు ఇది వేరు, ఇది ఎందుకంటే పెద్ద బాలు అట్లనే ఉంటే ఆదిరెడ్డి తీసి వేసి వేస్తే రేవంత్ కూడా అందకుండా అదే పోస్ట్లో వెళ్ళిపోద్ది, అదేవిధంగా రోహిత్ ఆదిరెడ్డి వేస్తే కూడా అదేవిధంగా వెళ్ళిపోద్ది. అందుకని ఇంత పెద్ద బాల్ ఇచ్చారు, చిన్న బాల్ సప్పున వెళ్ళిపోద్దని. బిగ్ బాస్ తెలివి తక్కువ ఏం కాదు. సో తర్వాత పెద్ద రచ్చే జరిగింది ఫైమాకి రేవంత్కి. ఫైమా ఏమంటుందంటే ఒక రకంగా ఆదిరెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతుంది. ఎందుకంటే బీమ్ బాస్కెట్ దాంట్లో ఎక్కువగా ఆదిరెడ్డి వల్లే అమ్మాయి కెప్టెన్ అయింది ఒక రకంగా చెప్పాలి. ఒక రకంగా ఇది 100% ఆదిరెడ్డి వల్లే ఆ అమ్మాయి కెప్టెన్ అయింది, ఇది వాస్తవం. సో కాబట్టి ఆ అమ్మాయికి దానికి తగ్గట్టు ఈ మధ్య క్లోజ్గా కూడా ఉంటుంది. సో దీని తర్వాత రోహిత్ అవుట్ అయిపోయాడు కదా, మళ్ళీ ఆడినప్పుడు ఈ టైం బజర్ వచ్చే లోపల ఎవరు అవుట్ అవ్వలేదు కాబట్టి మీలో ఒకరిని తొలగించండి అని చెప్పాడు. సో అప్పుడు ఏమైంది, పెద్ద డ్రామానే జరిగింది ఇక్కడ. మొదట ఆదిరెడ్డి స్టార్ట్ చేసాడు, ఇది స్ట్రాటజీది. ఎందుకంటే ముందు అతను చెప్పేస్తే ఆటోమేటిక్గా వినయ కూడా చెప్తుందని అతని ఉద్దేశం. సో ఆదిరెడ్డి ఏమంటాడు, రేవంత్ అంటాడు. రేవంత్ వెంటనే ఆదిరెడ్డి అంటాడు. దీనికి తగ్గట్టుగా వెంటనే శ్రీహాన్ కూడా ఆదిరెడ్డి అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కదా,
ఇక్కడ ఒక్కటండి కంప్లీట్గా వాళ్ళిద్దరు కలిసి ఆడారు. కలిసి ఆడడం తప్పులేదు, కానీ అక్కడ రాని వాళ్ళు ఉన్నారు కదా, మానవత దృక్పథంతో ఆలోచించాలి కదా. ఎందుకు గాంధీ గుడ్డ ఆలోచించేది అంటారా? ఆలోచించాలండి, మన మానవులమే, వాళ్ళకి వచ్చి అనుభవించారు. సో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూడాలి. అట్లా ఇస్తేనే కదా జనాల్లో మీకు ఫేవరిజం వస్తుంది, ఓట్లు బాగా గుద్దుతారు. అది చేయాలి కదా. ఆ టైంలో చెప్పిన తర్వాత ఈయన చెప్పాలి ఇప్పుడు. సో ఈయన ఏం చేస్తుంది, సైలెంట్ ఉంది, చెప్పలే, చాలాసేపు చెప్పలే అమ్మాయి. నిజంగా గేమర్ అంటే అమ్మాయి అబ్బా, అసలు ఏం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంది, ఎవరిని చెప్పాలి ఎవరిని చెప్పాలని. సో నా పేరు చెప్పమ్మని ఆదిరెడ్డి అంటే ఇది ఒక స్ట్రాటజీ. అంటే నన్ను చెప్పానంటే నన్ను చెప్పొద్దు, ఇంకొకరు చెప్పు, ఇంకొక ఓటేస్తే ఆదిరి అరే మన ఆదిరెడ్డి అవుట్ అయిపోతాడు. సో అందువల్ల అమ్మాయి ఆలోచించు ఆలోచించు ఆ మాట అంటే నువ్వు నా దృష్టిలో లేవు ఆదిరెడ్డి గారు అని చెప్పొద్ది. ఒకవేళ ఉండవైనా అని చెప్పానులే అని అంటాడు. ఇదే స్ట్రాటజీ అంటే ముందు స్టార్ట్ చేసేస్తాడు అతను. గీత కూడా ఇదే వ్యవహారం చేసింది, ఎవరన్నా ఎన్నుకోమంటే చప్పలు వేసి గడగడ చెప్పాడు. శ్రీశక్తి కూడా ఇలాంటి ఫార్ములనే ఫాలో అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత ఎంఐ ఏం చెప్తుందండి, శ్రీహాన్ అని చెప్తుంది. సో అక్కడ ఒక్కొక్క ఓటు రెండు ఓట్లు. సో ఏమైంది ఇప్పుడు రేవంత్ ఆ టైంలో ఎంఐ చెప్పేటప్పుడు 5 మైల్లో ఓపుతూ ఉంటుంది అలా. కానీ ఈయన అబ్జర్వ్ చేయదు, అమ్మాయి చూడదు. అంటే ఆదిరెడ్డికి ఏ బాగా అని ఆ అమ్మాయి ఇంటెన్షను. సో మెడదిబ్బాకు పోతుందని చెప్పి రేవంత్ అన్నాడు. సో నేనేం మెడదిప్పడం లేదని చెప్పి వేసుకున్నాను. మామూలు కాదు, శ్రీహానం కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూడలేదని వెంటనే ఈయన కూడా నేను అమ్మాయిని చూడలేదండి అని చెప్తుంది. నువ్వే ఆటను గురించి నువ్వు ఆడు ముందు అని రేవంత్ అంటాడు. నువ్వు ఆటను సారీ 5 అంటది, నువ్వు ముందు ఆడయా తర్వాత చూద్దాం అంటే నువ్వే చెప్పాలి ఆటను గురించి అని అంటే ఆహా నువ్వు చేస్తున్నది ఏంది చిటికన్నా అని చాలా సెటారికల్ కానింది. 5 ఎట్లా వస్తాయి మరి ఆట టైం అట ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇక్కడ ఒక మాట అంటాడు ఆదిరెడ్డి, ఎందుకంటే ఇద్దరు వేశారు కాబట్టి అతను అవుట్ అయిపోయాడు. అక్కడ కూర్చొని అంటున్నాడు, బ్రదర్ నువ్వు మాట్లాడేటప్పుడు బ్రెయిన్తో మాట్లాడు అని అంటాడు. అంటే అతను అగ్రెషన్ వస్తే ఏం మాట్లాడతాడో ఏం మాటలు వదిలేస్తాడో అతనికే తెలియదు అంటే రోహిత్. సో ఇలాగ రచ్చరస అయితే జరిగింది. టోటల్గా నాకేమనిపించింది అంటే ఇది ఈ గేమ్ టోటల్గా డిజాస్టర్ ఈ సీజన్ 6. సో రేటింగ్ టీఆర్పి రేటింగ్ పెంచుకునేదానికి ఇలాంటి గొడవలు ఏదో ఒకటి సృష్టించాలనేది ఒక కన్నింగ్ గేమ్ అయితే పెట్టాడు వాళ్ళు గొడవలు పెట్టుకోవాలని. సో పెద్దగా మరీ ఘోరాత ఘోరంగా ఇంతకుముందు వారాల్లో జరిగింది అయితే ఏం జరగలేదు. సో ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఉంటారు, ముగ్గురు ఉంటారు. సో వీళ్ళు ఏమంటారంటే రేవంత్ సిహాన్ ఏమనుకుంటారంటే మనం ఆడదాం ముందు తర్వాత అలసిపోతే అప్పుడు చూద్దాంలే ఈయన గురించి అని అంటారు. ఉట్ ఇస్ షో, దట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ షో అంతే. అది దాని అర్థం ఏంటి, ఇన్నర్ మీనింగు, కొద్దిసేపు ఆడి అవతల అమ్మాయిని పంపించేయాలని. సో కొద్దిసేపు అటు ఇటు తోసినట్టే ఉంది, చూసేవాళ్ళకి ఏదో జాలీగా ఆడుకుంటున్నారులే అంటున్నారు. వీళ్ళు ఎంతసేపు అయినా ఫ్రెండ్స్ అంటారండి. అదేవిధంగా గ్రూప్ గేమ్ ఆడతారు. ఈ గ్రూప్ గేమ్ వల్ల ఒంటరిగా ఉండే వాళ్ళకి నష్టం జరుగుతుంది. అదేవిధంగా హౌస్ కాల్ తీసుకునేటప్పుడు కూడా ఎవరైనా బాగా ఆడుతుంటే వాళ్ళ మీదకి వెళ్ళి కక్ష పెరిగిపోద్ది మిగతా వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఆ విధంగా కూడా ఎనీ కెప్టెన్సీ టాస్క్ కెప్టెన్సీ అయ్యే ఛాన్స్ కూడా పోగొట్టుకుంది పాపం. సో ఈ టైంలో వీళ్ళు వచ్చే పాడినట్లు ఆడారు. ఆ తర్వాత రేవంత్ అటాక్ చేశాడు అమ్మాయిని. ఆ అమ్మాయి చాలాసేపు డిఫెండ్ చేసింది, నిజంగా గ్రేట్, నిజంగా సూపర్ ఫైటర్ అమ్మాయి. ఫైనల్గా జస్ట్ ఇటు పాస్ అయిపోయింది అమ్మాయి, ఏడుస్తూ వెళ్ళిపోయింది, వెళ్ళిపి బెడ్ మీద పడిపి ఏడుస్తుంది. ఒకసారి కూడా కాలేదు, ఇంకుండేది ఒక వారమే, ఆ వారమే కెప్టెన్సీ, ఆ తర్వాత కెప్టెన్సీలు ఉండవు. సో అందరూ వచ్చి ఓదారుస్తూ ఉండరు, ఇవన్నీ మామూలు కామలే అని చెప్పి 5 వెంటనే వచ్చింది. ఆ తర్వాత కీర్తి వచ్చింది, తర్వాత ఆదిరెడ్డి కూడా వచ్చాడు. అమ్మ నువ్వు ఒక మగ మనిషితో అమ్మాయి డిఫెండ్ చేసుకోవాలంటే చాలా కష్టం, అలాంటిది నువ్వు అంత టఫ్ ఫైట్ ఇచ్చావుంటే నువ్వు గ్రేట్, నువ్వేమి బాధపడబాకని చెప్పి చెప్తాడనమాట. ఒక అందులో బలమైన అబ్బాయి తాడటం అంటే ఆషామాష కాదు అని అంటాడు. తర్వాత శ్రీసత్యనా ఒక అమ్మాయితో ఆడి గెలవండి. ఆదిరెడ్డి ఏమన్నాడు అని రేవంత్ అంటే ఒక అమ్మాయితో ఆడి గెలవండి అని అంటే అతను వెళ్ళిపోతే వెళ్ళిపోతే అన్నాడని చెప్పి వీళ్ళకి పుల్లలు పెడతా ఉంది వీళ్ళందరికీ. ఆమెకి ఆమె చేసేది అదే కదా. ఫైనల్గా అయితే రేవంత్ శ్రీహానికి పడింది.
బాగానే ఫైట్ చేసుకున్నారు. సో ఫైనల్గా ఏంటంటే రేవంత్ కాస్త స్ట్రాంగ్ కాబట్టి అతను బాగా ఎఫర్ట్ పెట్టాడు, తోసేసాడు, తర్వాత గెలిచాడు. ఇక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు అంటున్నారన్నమాట, శ్రీహాన రేవంత్ అంటున్నాడు, డబ్బులు ఇట్లా డిమోషన్ చేస్తున్నాడు కదా, కానీ మళ్ళా కలుపుతారు, అంతేగాని డిమోషన్ అనేది ఉండదు అని అంటే, కాదురా ఇలా ప్రతి గేమ్కి తగ్గించేస్తున్నారు కదా అని రేవంత్ అంటాడు. సో దాని తర్వాత ప్రేక్షకులు అంటే మన ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్, అదిరిపోయే క్వశ్చన్స్ వీళ్ళు డిపెండ్ చేసుకోలేసి వచ్చారు. ఫస్ట్ శ్రీహానికి వచ్చింది, మీరు కీర్తినే ఫుడ్ విషయంలో మీరు చేయలేను అని అంటే మీరు చేయాల్సిందే, నేర్చుకోవాల్సిందే అన్నారు. అదే సిరిసత్య అనే సిరిసత్య కూడా రాదన్నది కదా, మరి అమ్మాయిని ఎందుకు ప్రెజర్ చేయలేదు మీరు అన్నాడు అని క్వశ్చన్ వచ్చింది. దానికి ఏమన్నాడంటే, నేనేమి వాంటెడ్గా చెప్పలేదు, రాని వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా అని ఉద్దేశం చెప్పాను. శ్రీసత్య నేను చేయలేను అన్నది మాత్రం నేను ఆ టైంలో నాకు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నాకు వినిపిస్తలేదు అని చెప్పి ఎస్కేపింగ్, ఇది ఒక రకమైన ఎస్కేపింగ్ విన్నాడు అతను, విన్నాడు. అదేవిధంగా ఈయన కూడా నేను అన్నం చేస్తే ఆ కారణం చెప్పింది, ఇవన్నీ సోది. తర్వాత ఆదిరెడ్డికి వచ్చింది క్వశ్చన్, మీరు ఒకరు రివ్యూ రండి, స్ట్రాంగ్ కంటెస్టెంట్ని మీరు నామినేట్ చేయరు, ఎప్పుడు చూసినా కూడా తుప్పాసంలో చేస్తుంటారని క్వశ్చన్ వచ్చింది. మీరు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నామినేట్ చేసి మీరు ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ అవ్వచ్చు కదా అని అంటే, దానికి ఏం చెప్తాడు ఆదిరెడ్డి, నేను స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని అలా కాదు, మా గేమ్స్లో ఇక్కడ ఎవరు నామినేషన్స్కి కారణాలు ఉంటాయి, ఆ కారణాలు బట్టి స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటే వాళ్ళనే చేస్తాను, అంతేగాని నేను వాళ్ళు స్ట్రాంగ్ అని చేయకుండా ఉండేది ఏమి లేదు, ఖచ్చితంగా నేనైతే చేస్తాను, అలా దానికి అవకాశం ఇవ్వను, నేను ఒకవేళ వెళ్ళిపోయినా కూడా రిగ్రెట్ అవ్వను, కాకపోతే అమ్మ అనసూయ అనసూయమ్మ కనీసం నన్ను ఒక కంటెస్టెంట్ కన్నా గుర్తించు అని అంటాడు. తర్వాత 5 మార్క్ వస్తుంది. సో 5 మార్క్ క్వశ్చన్ అంటే, నువ్వు వచ్చిన కొత్తల్లో ఫన్ చాలా జనరేట్ చేసావు, రాను రాను నీలో మీన్ ఎక్కువైపోయింది, అంటే ఏమంటారు దాన్ని, కాస్త మీరు రూడ్గా ఉంటున్నావు అని క్వశ్చన్ వస్తే, దానికి ఏమంటుందంటే, అమ్మాయి అందరిలో ఫన్ క్రియేట్ చేశాను నిజమే, కానీ రాను రాను గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చింది, అందువల్ల నేను ఫన్ను పక్కన పెట్టేసి నేను గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాను, అందువల్ల ఫన్ అనేది నేను ఒక రకంగా పక్కన పెట్టేశాను అన్నట్టు చెప్పింది. తర్వాత సిరిసత్యకి, నువ్వు ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ని నామినేట్ చేయవు, పక్కన వాళ్ళ మీదే టార్గెట్ చేస్తావు, చేసిన వాళ్ళనే చేస్తావు, ఎందుకు చేయవు? అదేవిధంగా నువ్వు నామినేట్ చేసిన అర్జున్ నామినేట్ చేసావు, అర్జున్ వెళ్ళిపోయాడు, సో నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే ఇవేమీ చెప్తుంది, నేను అలా ఏం కాదు, పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా నా ఫ్రెండ్స్ అయినా కూడా చేస్తాను, అర్జున్ కూడా ఆ పాయింట్ ఉందిగా చేశాను, ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా శ్రీహాను కూడా పాయింట్ దొరికితే శ్రీహాను కూడా వేస్తాను, ఎప్పుడు వేసింది, ఇప్పుడు 11 వారాలు జరిగింది, ఏనాడైనా చేసిన రేవంత్ మాత్రం 3 సార్లు చేసింది, ఎప్పుడు ఒకప్పుడు బిచ్చింగ్ చేసేటప్పుడు రేవంత్ కంటిన్యూగా బిచ్చింగ్ చేసింది, మామూలుగా కాదు. సో ఆ టైంలో చేసింది, కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు చేసింది, రేపు వారం చేయమని చూద్దాం, రేపు వారం ఎటు లేదు, అవకాశం లేదు, ఎందుకంటే అతను క్యాప్టెను. సరే శ్రీహాన్ చేయమని చెప్పండి, అంత ధైర్యం లేదు, శ్రీహాన్ చేస్తే ఈ అయిపోద్ది, ఎందుకంటే ఆపరేషన్ సత్య కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు ఎటు దాన్ని కంటిన్యూ చేస్తారు, ఎంత ఆపరేషన్ సత్య చేసినా పేరెంట్స్ వీక్ అయ్యేదాకా ఆమెను ఎలిమినేట్ చేయరు, ఇది గ్యారంటీ, పక్కాగా రాసుకోండి. తర్వాత నేను బాగా చెప్పి వీళ్ళిద్దరూ బయట గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరు శ్రీసత్య వాళ్ళు, నేను బాగా మాట్లాడానా అని శ్రీసత్య అంటే, చాలా బాగా మాట్లాడావు, అదే కదా నా బాధ, నేనే సరిగ్గా మాట్లాడలేదు అంటే అని చెప్తుంది. సో ఇక్కడ కూడా అర్జున అని అంటే అర్జున్ మ్యాటర్ తీసుకొచ్చారు అని అన్నట్టుగా శ్రీసత్య అంటుంది, ఇతనే ఉన్నారు శ్రీహాను, ఏమో వాడేది వేరే వాళ్ళ దగ్గర వేయించడం ఈ క్వశ్చన్ అని చెప్పి ఎటకారంగా మాట్లాడారు. దీన్నే శ్రీహాను నిజమైన వెటకారం అంటారు. నీలాంటి సోది కంటెస్టెంట్ని ఈ 6 సీజన్లో నేను చూడలేదు. నువ్వు ఎంత సేఫ్ గేమర్ అంటే, మరి రేపో ఇంతవరకు నువ్వు రేవంత్ నామినేట్ చేయలే, అదే రేవంత్ నిన్ను నామినేట్ చేశాడు, చేసావు ఇప్పుడన్నా, శ్రీసత్యం చేసావా, చేయు, ఎందుకంటే 24 గంటలకి ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ అనే ముసుగులో నువ్వు సెకండ్ ఫేస్ పెట్టుకొని హాయిగా ఉండవు, నువ్వు ఇంకా ఫేస్ ముసుగుని తొలగించలా, అలాగే ఆడుకుంటా ఉండవు. తర్వాత రాజు 5 మార్క్ అంటున్నాడు, ఎందుకు నువ్వు అంత పెద్ద పెద్దగా అరిసేసావు అంటే, నేను తల ఊపాను, అది చూడలేదు నన్ను, అంటే ఈయన చూడలేదు నిజంగా, అంటే మన ఆదిరెడ్డి గురించి నేను చెప్పాలనుకున్నది, ఎంతైనా నాకు క్లోజ్ కదా, ఆ విషయం చెప్తా ఉంటుంది,
తర్వాత ఏమంటాడు ఇతను, ఆదిరెడ్డి శ్రీ సత్య వీళ్ళిద్దరు డిస్కషను, ఏమన్నా నీ ఐడియా ఎవరు ఇవ్వరు అని అంటే కీర్తి అని చెప్తున్నాడు ఆదిరెడ్డి. అసలు ఆదిరెడ్డి ఉంటాడా లేదో అది తెలుసుకోవాలి ముందు. ఆదిరెడ్డి పెద్ద తురుంకాన్ తోపు తురుంకాన్ అనుకుంటున్నాడు, ఓటింగ్లో ఆయన డేంజర్లో ఉన్నాడు. సో ఆదిరెడ్డి ఎలిమినేషన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లా. సో డేంజర్ జోన్లో ఉండే 5 మందిలో ఎవరు ఎలిమినేషన్ అయినా ఆలోచించాల్సిన అవసరమే లేదు. తర్వాత రాజ్ ఏమంటున్నాడు, నేను ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి, ఎందుకంటే నేను అదేమంటారు అందరూ నన్ను ఏమంటారు ఆ ఓడి రావడం నాకు, నేను సింపతితో కెప్టెన్ అయ్యాను అంటున్నారు, ఆ ట్యాగ్ బాగొట్టుకోవాలి అని చెప్తా ఉన్నాడు. సో ఇంతతో ఈరోజు ఎపిసోడ్ అయితే అయింది. మొత్తానికైతే పర్వాలేదు, నాట్ బ్యాడ్. సో ఇలాంటి అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ ఓటింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రివ్యూస్ ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ గ్రోత్కి అయితే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.